లోయర్ సగలేరు ప్రాజెక్టు కెనాల కాలువ కింద తమ భూములకు నష్టపరిహారం చెల్లించకుండా దౌర్జన్యంగా కేసీ కెనాల్లో పనులు చేపడుతున్నారని కడప జిల్లా బీకోడూరు మండలం తెలుగుదేశం పార్టీ మండల ఇన్ఛార్జ్ రామచంద్రారెడ్డి కొందరు రైతులు ఆరోపించారు ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ కడప జిల్లా బీకోడూరు మండలంలోని లోయర్ సగలేరు ప్రాజెక్టు నుండి గ్రామీణ ప్రాంతాల సైతం చెరువులకు బద్దివేలి పెద్ద చెరువుకు సంబంధించిన మెయిన్ కెనాల్ ద్వారా నీళ్లు సరఫరా అవుతున్నాయని వారు ఆరోపించారు ఉదయపూర్వక నమస్కారాలు అట్టనే బీకోడూరు మండలంలో ఉన్నటువంటి ఎల్ఎస్పి డ్యామ్ నుంచి బద్దేల్ చెరువు వరకు కెనాలు ఇరవై కిలోమీటర్ల దూరంలో వరకు తీసేదానికి దీంట్లో ల్యాండ్ ఎక్వేషన్ కింద ఎనభై రెండు ఎకరాలు భూమిని గవర్నమెంట్కి ఇమని ఒక ప్రపోజల్ కాంట్రాక్ట్ ఎస్టిమేషన్లోనే మెన్షన్ చేసిండ్రు నలభై తొమ్మిది లక్షల ఇరవై వేల రూపాయల డబ్బులు కూడా దానికి మెన్షన్ చేసి గవర్నమెంట్ శాంక్షన్ చేసింది దీంట్లో ల్యాండ్ ఎక్వేషన్ చేయకుండా ఏ ఎంత పోయినా అది భూమి అనేది తెలియకుండా దౌర్జన్యంగా కాంట్రాక్టర్లు అంతా కాలవ కొట్టడము ఇరిగేషన్ అధికారులు అందరు కుమ్మక్కై మొత్తం కాలవలు కొట్టడం రైతులు ఎక్కడికక్కడ మిషన్లు నిలబెట్టడం జరుగుతూ ఉంది మొత్తం పెద్దుల కానించి నుంచి డ్యామ్ వరకు మిషన్లు నిలబెడతాను రైతులు వీళ్లకు నష్టపరిహారం ఇప్పించేంత వరకు తెలుగుదేశం పార్టీ వాళ్ళకు అండగా ఉంటుంది అవసరమైతే దీన్ని హైకోర్టులో వేసి స్టే తెచ్చి డబ్బులు కట్టించేంత వరకు కూడా ఇలా రైతుల తరఫున మేము పోరాడుతూ ఉంటాం అదేవిధంగా ఈ రైతులకు ఎలాంటి అన్యాయం జరగకుండా డబ్బులు కట్టించి కాలువ తీసుకోవాలని కాంట్రాక్టర్లను కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ఎక్కడైనా చెట్లు పోయినా ఏమైనా బా బావులు పోయినా కరెంటు సంబాలు పోయినా దీంటన్నిటికి ఎస్టిమేషన్ వేసి ఆ ఎస్టిమేషన్ ప్రకారం రైతుకు డబ్బు చెల్లించి అవార్డు ఇచ్చి అప్పుడు దీన్ని కాలవ మొదలు పెట్టాలి మామూలుగా ప్రాసెస్ ప్రకారము వీళ్ళు ప్రాసెస్ ప్రకారం చేయకుండా కాంట్రాక్టర్ లంకారెడ్డి అనే అతను దౌర్జన్యంతో ఇదంతా మొత్తం అంతా దొయ్యడము చేయడము మిషన్లు పెట్టడము ఎక్కడికెక్కడ ఇరవై మిషన్లు కాలువలో పెట్టి వాళ్ళు ఈ ఎండల కాలం మట్టి పని చేసుకొని ఈ రెండు నెలల్లో పని చేసుకొని బిల్లు చేయించుకోవాలనే ఉద్దేశంతో రైతులను ఇబ్బంది పెట్టి అడావుడిగా చేస్తారు దాంట్లో కనీసము ఒక రో ఏడు లక్షల మట్టి మట్టిపని ఉంది ఆ మట్టి పని ముగియాలనే ఉద్దేశంతో వాళ్ళు తొందరపడి కాలవ మట్టిపని చేసేంత వరకు ఇబ్బంది లేకుండా చేయాలా మేము బిల్లు పెట్టుకోవాలా మళ్ళీ వర్షాకాలం వచ్చాయి మూడు సంవత్సరాలు దీని అగ్రిమెంటు మూడు సంవత్సరాల్లో పనిని పూర్తి చేసి అప్పచెప్పాలి గవర్నమెంట్కు ఎందుకు వీళ్ళు మూడు సంవత్సరాల టైం ఉంటే వీళ్ళు ఎందుకు తొందరపడుతున్నారో కాంట్రాక్టర్ అర్థం కాలేదు వీళ్ళు రైతులకు అవార్డు చేయకుండా భూములన్నీ ఎట్లంటే అట్లా చెల్ల చేస్తారు వీళ్ళకు న్యాయం చేస్తారని మేము విజ్ఞప్తి చేస్తాం కాంట్రాక్టర్కు ఇరిగేషన్ అధికారులకు జిల్లా కలెక్టర్కు ఆర్డీఓ గారికి అందరికి కూడా మేము అప్పీల్ చేస్తాను దండం పెట్టి నమస్కరిస్తాం అవసరమైతే రైతుల తరఫున ఈ పట్టాదారు పాస్ పుస్తకాలన్నీ సేకరించి హైకోర్టుకు పోయి హైకోర్టులో మాకు డబ్బు కట్టేంత వరకు మార్కెట్ యాలువేషన్ ఎంత ఉందో సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం మార్కెట్ యావేషన్ మూడు లక్షలు ఉంటే తొమ్మిది లక్షలంత కట్టాలా అది ఒక గైడ్ లైన్స్ ఉంది సుప్రీంకోర్టు మార్గదర్శకాల కింద ఇచ్చి ఉన్నారు దాని ప్రకారం డబ్బు కట్టేంత వరకు కాలవ ఎటువంటి పరిస్థితుల్లో చేయనిచ్చే ప్రసక్తే లేదు మా వాళ్ళని ఎక్కడికక్కడ అడ్డుకోమని చెప్తా ఉన్నాం మిషన్లు ఆడి ఆడి అన్ని ఆఫ్ చేపిస్తాం అది మొత్తం టెండర్ ఎంత టెండర్ డెబ్బై తొమ్మిది లక్షల ఇరవై లక్షలు నష్టపరిహారం కాదు మొత్తం డెబ్బై తొమ్మిది కోట్ల ఇరవై లక్షలు పని మొత్తం ఈ నష్టపరిహారము నలభై తొమ్మిది లక్షల ఇరవై వేలు ఈ కాపీ కూడా మీకు ఒక కాపీ కూడా పెడతాం దాంట్లో మెన్షన్ చేసింది గవర్నమెంట్ మెన్షన్ చేసిన ఇరిగేషన్ ఎస్సీ చీఫ్ ఇంజనీరు డిఈ వాళ్ళ కూడా మెన్షన్ చేసి అగ్రి ఎస్టిమేషన్లో అగ్రిమెంట్లో అన్నీ కూడా పెట్టినరు దాని ప్రకారం ఆ కాపీ కూడా మీకు కూడా వాట్సాప్లో పెడతాం మీరు కూడా పరిశీలించండి మీరు కాంట్రాక్టర్ వాయస్ కూడా తీసుకోండి వీళ్ళు రైతులకు న్యాయం చేయండి గ్రామము నా పేరు తమ్ముడు సన్నారెడ్డి నా బాయ్ ఐదు లక్షల రూపాయలు బాయి బూడిపోతుంది కాలవ కింద నా ఒక యాభై సెట్ ఉంది ఏడు టేక్ షెట్లు ఉన్నాయి టీక చెట్లు మిత్తి కోసం ఉన్నాయి నాకు ఒక చెట్టు వచ్చేసి ఇప్పుడు ఇరవై వేల రూపాయలు లెక్క అవుతుంది ఒక నిమ్మ చెట్టు ఉంది నాది నాకు డబ్బు కట్టియకుండా నా దాంట్లో ఇరవై మీటర్లు మట్టిపోయాలని దౌర్జన్యం ఆపినము నా తర్వాత ఆగిపోయింది మా డబ్బు మాకు కొలత వేసుకొని సర్వేర్ వచ్చి మా భూమి అవసరం ఉంటే తీసుకొని మాకు డబ్బు కట్టించి మళ్ళీ వాళ్ళు పని చేసుకోవాలా అప్పుడు దాకా మీకు నమస్కారం జ్ఞాపం లేదు